జూనియర్ ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండుగ అని చెప్పాలి. ఎంత బాగుందంటే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్కి ఫిదా అవ్వాల్సిందే. యాక్టింగ్ కానీ, అమాయకత్వం కానీ, రౌద్రం కానీ, ఫైటింగ్లో అయితే చించేశాడు. ఒక్కో డైలాగ్ అసలు మనం వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా ఒక్కో డైలాగ్ వింటుంటే గూజ్ బంప్స్ వచ్చి తన యాక్టింగ్ అనేది ఫేస్లో కనిపిస్తుంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్కి ఫిదా అవ్వాల్సిందే. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సోలోగా దేవరా మూవీతో వచ్చేస్తున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్తో పోటీ పడుతూ సైఫ్ అలీ ఖాన్ ఎంత బాగా చేశాడంటే నిజంగా వాళ్ళిద్దరు పోటాపోటీగా యాక్టింగ్ చేశారు. అండ్ తర్వాత జాన్వీ కపూర్ ఎంత బాగుందో ఆ పిల్ల. నిజంగా పల్లెటూరి గెటప్లో చాలా బాగుంది. శ్రీదేవి కూతురు అంటే అచ్చుగుద్దినట్టుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అనిరుద్ధ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. విఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్ గురించి అయితే చెప్పడం అవసరం లేదు. అండ్ ఈ సినిమాలో శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. చాలా బాగుంది. అండ్ డ్యూయల్ రోల్ లాగా కనిపిస్తుంది. మామూలుగా ట్రైలర్ చూస్తే మాత్రం డ్యూయల్ రోల్గా కనిపిస్తుంది. ఒక్కొక్క సీన్లో ఏమో జూనియర్ ఎన్టీఆర్ చాలా అమాయకంగా ఉన్నారు. అండ్ ఇంకొక కొన్ని సీన్లో ఏమో జూనియర్ ఎన్టీఆర్ కోపం, రౌద్రం అనేది తన ఫేస్లో కనిపిస్తుంది. అమాయకంగా ఉన్నప్పుడు ఎంత చక్కగా అమాయకంగా చేశాడో, అండ్ కోపంలో ఉన్నప్పుడు కూడా తన నటనతో ఫిదా చేసేసిండు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. అండ్ సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి నిజంగా ఈ మూవీ పక్కా హిట్ ఇస్తుందనే చెప్పొచ్చు. కొరిటాల శివ చాలా కసితో తీశారు మూవీ. తన కసి అనేది మూవీలో కనిపిస్తుంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా పండుగ చేసుకుంటారు ఈ సినిమా చూసి మాత్రం. మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ చాలా బాగా చేశాడు. అండ్ విఎఫ్ఎక్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సముద్ర బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఆ ఎఫెక్ట్స్తో చాలా బాగుంది.